హరి ఓం తత్ తర్వేభ్యో ఆత్మ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి సాయిబాబా గారి గురించి ఒక వివాదం చెలరేగింది ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆ వివాదం చెలరేగినప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలను మరియు కొంతమంది హిందూ మతంలో ప్రవచనకర్తలుగా ఇంకా పెద్దవాళ్ళుగా హిందూ మత పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది స్వామీజీలు చేసినటువంటి కామెంట్స్ని నేను సహేతుకంగా ఈ వీడియోలో విశ్లేషణ చేయబోతూ ఉన్నాను ఈ వివాదం గురించి కొంచెం క్లుప్తంగా కనుక చూసినట్లయితే పూరిలోని శంకరాచార్యులు గత యాభై సంవత్సరాల నుంచి సాయిబాబా దేవుడు కాదంటూ ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు ఆయన ప్రచారం వలన అటు నార్త్ ఇండియా సైడు చాలా వరకు మార్పు వచ్చింది కూడా ఎంతోమంది సామాన్య హిందువులే కాదు అక్కడ ఉన్నటువంటి సాధు సంతులు మన పూరి శంకరాచార్యుల యొక్క ప్రతిపాదనను సమర్థించి సాయిబాబాను వాళ్ళు బహిరంగంగా దేవుడు కాదని ప్రకటించారు హిందువులకి సాయిబాబాకు సంబంధం లేదని ప్రకటించారు అలా నార్త్ ఇండియాలో ఆయన ప్రచారం చేసిన తర్వాత సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ తెలుగు వాళ్ళందరూ తెక్కలోగా షిరిడి చుట్టూ తిరుగుతున్నారని తెలుగు వాళ్ళకి కొంత కాస్త జ్ఞానాన్ని ప్రసాదిద్దామనే ఉద్దేశంతో ఆయన తన శిష్యుడైనటువంటి స్వరూపేంద్ర సరస్వతి గారిని ఇక్కడికి పంపించారు ఆయన నేరుగా టీవీ నైన్లోకి వచ్చేసి లైవ్లో కూర్చొని సాయిబాబా దేవుడు కాదు హిందూ దేవుడు అసలే కాదు అని ఆయన పబ్లిక్గా ఛాలెంజ్ విసిరి ఎవరైనా సరే సాయి భక్తులు కావచ్చు ఎవరైనా సరే వచ్చి నాతో డిబేట్ చేయవచ్చు అని పబ్లిక్గా సవాలు విసిరి ఆయన అక్కడ కూర్చుంటే ఈ సోకాళ్ళు తెలుగు స్వామీజీలు మరియు ప్రవచనకర్తలు పేలు తేలు కుట్టిన దొంగలాగా సైలెంట్గా ఉండిపోయారు అలా ఆయన కొంతకాలం ఇక్కడ ఉండి ఉండి ఈ తేలు కుట్టిన దొంగలు ఎప్పటికీ బయటికి వచ్చేలా లేరని చెప్పేసి ఆయనకి విసుగు పుట్టి ఇక్కడి నుంచి తిరిగి పూరికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు వీళ్ళందరూ కూడా తమ యొక్క హైడౌట్స్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీవీల్లో సాయిబాబా దేవుడు అంటూ ప్రచారం మొదలు పెట్టారు ఇది ఎంత దారుణం అంటే ధర్మానికి వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ధర్మ ధర్మానికి వీళ్ళు ద్రోహం చేయకూడదు ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదన్న విషయం ఒక సామాన్య హిందువుకే తెలిసినప్పుడు ఆయన ఒక ముస్లిం అన్న విషయం ఒక ఒకటో తరగతి పిల్లవాడికి తెలిసినప్పుడు వీళ్ళకి తెలీదా వీళ్ళకి నూటికి నూరు శాతం తెలుసు కానీ వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్కి వ్యతిరేకంగా వెళ్ళి నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పదలుచుకోవడం లేదు ఎందుకంటే సాయి భక్తుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఎవరైనా సాయి దేవుడు కాదంటే వాళ్ళందరినీ కూడా వీళ్ళు దూరం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అందుకని ఒక రాజకీయ నాయకులులాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అలా మన ఆ శంకరాచార్యులు పంపించిన ఆయన శిష్యుడు శిష్యులు గారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తేలుకుట్టిన దొంగల్లాగా మళ్ళీ నెమ్మదిగా బయటకు వచ్చి ఎలా ఉపన్యాసాలు చెబుతూ ఉన్నారో చూద్దాం పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి రా దేవుడే స్వయం ఈ పరిణామాన్ని మీరే చూస్తున్నారు దేవుడే స్వయంగా పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి రాముడు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి స్వామి గారు ఏమంటున్నారు గౌరవనీయులు పెద్దవారు ఆయన దేవుడే స్వయంగా పుట్టాడని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఆయన ఇండైరెక్ట్గా సాయిబాబా కూడా దేవుడే అనే ఒక హింట్ కూడా ఇస్తూ ఉన్నారు ఇంకా చూడండి ఒక దారుణమైన మాట అంటారు నేను దేవుడిని ఆయన ఎప్పుడు డిక్లేర్ చేసుకోలే రాముడు దేవుణ్ణి నేను దేవుణ్ణి ఎప్పుడు డిక్లేర్ చేసుకోలేదంట అంటే ఇక్కడ ఈ మధ్య ఈ కొత్త సిద్ధాంతం బయలుదేరింది ఎవరైనా సరే దేవుడు అవ్వాలి అంటే ఏం లేదు సింపుల్గా నేను దేవుడని డిక్లేర్ చేసుకోవాలి సరే నేను దేవుడిని డిక్లేర్ చేసుకుంటాను నన్ను దేవుడిని అందరూ అంగీకరిస్తారా అసలు దేవుడిని డిక్లేర్ చేసుకోవడం అండి ఏమిటి అసలు ఇది పూర్తిగా ఇల్లాజికల్ అందులో శాస్త్రాలు చదివి ఒక పె పెద్ద పీఠానికి ఆయన ఒక గౌరవనీయమైనటువంటి పదవిలో ఉండి కూడా ఇలాగ రాముడు నేను దేవుడిని డిక్లేర్ చేసుకోలేదంటూ ఉంటే ఇక నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అసలు ఈయన వాల్మీకి మహర్షి రాసినటువంటి సంస్కృత రామాయణాన్ని పూర్తిగా పరిశీలించారా లేదా అని ఒక సందేహం కూడా కలుగుతూ ఉంది స్వయంగా వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు శ్రీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అని వాల్మీకి మహర్షి చెప్పారు తరువాత మనం అరణ్యకాండలో కూడా కొన్ని దగ్గరలో చాలామంది మహర్షులు వా శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అని అనడము మనం కొంచెం చూచాయిగా గమనించవచ్చు శ్రీరాముడి యొక్క అసలైన స్వరూపం ఎక్కడ బయటపడుతుంది అంటే యుద్ధం అనేది ముగిసిపోయిన తరువాత రావణాసురుడు మరణించిన తరువాత దేవతలందరూ వచ్చేసి నువ్వు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివే నువ్వు పరబ్రహ్మ స్వరూపమే అని శ్రీరాముణ్ణి కీర్తిస్తారు అప్పుడు శ్రీరాముడు లేదు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా అహం రామం దశరథాత్మజం మానుషం మన్యే రాముడు దశరథుని కుమారుడు మనిషిని అందరూ అనుకుంటూ ఉన్నారు మీరేమో నేను దేవుడు అనుకుంటూ దేవుడు అంటున్నారు ఓ బ్రహ్మదేవా నువ్వే ఈ వివాదాన్ని పరి పరిశీలించి నేను అసలు ఎవరో వీళ్ళందరికీ తెలియజేయండి అప్పుడు బ్రహ్మదేవుడు గారు ఆయన పూర్తిగా వివరించి రాముడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని వివరిస్తారు వివరించిన తరువాత శ్రీరాముడు దాన్ని ఖండించడు దాని తర్వాత దశరథుడు వచ్చేసి ఓ శ్రీరామ నువ్వు దేవుడివి కాదు నువ్వు ఒక మామూలు మనిషి అని ఎన్ని రోజులు అనుకున్నాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను అని దశరథుడు శ్రీరాముడిని శరణు వేయడం శ్రీరాముడిని పూజించడం మనం గమనించవచ్చు ఇలా శ్రీరా శ్రీమద్ రామాయణంలో అడుగడుగునా మనకి అనేక దగ్గరలో హింట్ రూపంలో ఈ విషయం కనిపిస్తూ ఉంటుంది శ్రీరాముడు ఎక్కడా కూడా ఎటువంటి దైవీ శక్తుల్ని వినియోగించలేదు ఎందుకంటే రావణాసురుడిని చంపాలంటే ఒక సామాన్య మనిషిలాగే జీవించి సామాన్య మనిషిలాగే ఆయనతో యుద్ధం చేస్తే కానీ సాధ్యం కాదు అది బ్రహ్మవరం వల్ల ఇంత చిన్న విషయం కూడా మన స్వామీజీ గారికి తెలిసే ఉంటుంది కానీ సాయిబాబాను సమర్థించడానికి శ్రీరాముడిని విమర్శించాల్సిన అవసరం ఉందా నువ్వు దేవుడువా అన్నారు పది మంది వచ్చి నన్ను మనిషిగా ఉండనివ్వండి పర్వాలేదు చాలు నాకు అంత వరకు అన్నాడు ఆయన ఎక్కడన్నారో నాకైతే కనిపించలేదు నువ్వు దేవుడివయ్యా అంటే నన్ను మనిషిగా ఉండనివ్వండి చాలు అని శ్రీరాముడు అన్నాడని ఆయన సందర్భానుసారంగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారే కానీ శ్రీమద్ రామాయణంలో ఎక్కడా రెఫరెన్స్ లేదు ఒక మామూలు మనిషి ఇలా మాట్లాడితే పర్వాలేదు కానీ ఇలా ఒక గౌరవనీయమైనటువంటి పదవిలో ఉండి ఎంతోమంది హిందువులకు ఒక పెద్దగా మార్గదర్శకుడిగా ఉండి కూడా ఇలా మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసంగా లేదు అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి అతని పూజించాలా వద్దా అనేది రెండు రెండు ప్రశ్నలు అని చెప్తున్నారు నిజానికి దేవుడైతే పూజించాలి దేవుడు కాకపోతే పూజించాల్సిన అవసరం లేదు కానీ ఈయన దాన్ని కొంచెం మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు చూడండి ఫీల్డ్ ఎలా ప్రవర్తించాలి అనేది మూడు సో మూడు అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టేవాడు ఆయన చక్కగా ఎవరికైనా ఏవైనా వచ్చి సమస్యలు వస్తే విష్ణు సహస్రనామం చదువుకోండియా అని చెప్పేవాడే చూసారా ఆయన కూడా సాయిబాబాకి మసిపూసి ఎలా మారేడుకాయ చేస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాడు వీ వచ్చిన వాళ్ళకి విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్పేవాడు కానీ వీటికి ఆయన ఎక్కడైనా కూడా రెఫరెన్స్లు కోర్ట్ చేయరు ఆయన ఇంకొంతమంది ప్రవచనకర్తలు చెప్పిన వీడియోలు చూసి అందులోని కొన్ని అంశాలను తీసుకొని ఇలా మాట్లాడుతున్నారని చూసే వాళ్ళకి ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది అసలు సాయిబాబా గారు అడుగడుగున అల్లా మాలిక్ అల్లా మాత్రమే దేవుడు మీ దేవుళ్ళందరూ సైతాన్లు అని అనడం మనకి ఆయన యొక్క సత్చరిత్రలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అంతేకాకుండా వచ్చినటువంటి హిందువుల్ని ముఖ్యంగా బ్రాహ్మణుల్ని కూడా ఆయన ఆవు మాంసం తినమంటూ కాస్త ప్రేరేపించినట్టు బలవంతం చేసినట్టు మనకు కనిపిస్తుంది ఇంకా ఎవరైనా ముస్లింలు కనుక వస్తే వాళ్ళకి ఆయన చాలా డబ్బు ఇవ్వడము ఇంకా హిందువులు కనుక కష్టాల్లో ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి కొట్టడము మనం స్పష్టంగా గమనించవచ్చు ఇంకా వచ్చిన వాళ్ళకి సుంతి చేసుకోమని ఖురాన్ చదవమని ముస్లింలుగా మారిపోమని అనేక సందర్భాల్లో సాయిబాబా గారు చెప్పారు ఏదైతే ఏమి ఆయన ఒక మనిషి అని ఒక మాటతో కొట్టేసే సరిపోయేదానికి డొంక తిరుడుగా అటు తిరిగి ఇటు తిరిగి సాయిబాబా దేవుడే సాయిబాబా మంచివాడే అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి పూరి శంకరాచార్యులే వచ్చి ఈ సాయిబాబా బండారం బట్టబయలు చేస్తే ఆయన్ని సమర్థించకుండా ఆయన్ని ఆయన చెప్పినటువంటి విషయాలను రూఢిపరచకుండా సపోర్ట్ చేయకుండా కనీసం సైలెంట్గా అయినా ఉండకుండా ఇలా మీడియాలోకి వచ్చేసి ఇలా మళ్ళీ ఆయన చెప్పింది తప్పు సాయిబాబా దేవుడే అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం ఆయన ముస్లిమా ఐ థింక్ అలాగూ కాదనుకుంటాను పోలే ఆయన ముస్లిమా ఐ థింక్ అలాగూ కాదనుకుంటాను ఆయన ముస్లిమా లేదా హిందువా ఈ రెండు కాకపోతే క్రైస్తవుడా లేదంటే బౌద్ధ మతమా ఇంత మాత్రం కూడా మన జీయర్ స్వామి గారికి క్లారిటీ లేదనమాట ఆయన రోజు మటన్ బిర్యానీ తిని అల్లా మాత్రమే దేవుడని రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటే ముస్లిమా కాదా అని అనుమానపడ్డం ఎంతవరకు సమంజసం అందులో ఆయన ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు ఆయన ఉన్నటువంటి పొజిషన్కి ఇలా కన్ఫర్మేషన్ లేకుండా ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు అది కాదు హిందువు కూడా కాదంట ముస్లిం కూడా కాదంట మరి అటువంటిప్పుడు ఆయన హిందూ దేవుడు ఎలా అవుతాడు ఆయన ఒక సాధువు ఆయన ఒక సాధువు సాధువు అంటే అసలు మన జీయర్ స్వామి గారికి డెఫినేషన్ తెలుసా అని నాకు సందేహం కలుగుతూ ఉంది మటన్ బిర్యానీ మేకలు కోసుకుని మటన్ బిర్యానీ చేసుకునే వాళ్ళని సాధువులు అంటారు అని ఈయన కొత్త డెఫినేషన్ కనిపెట్టినట్టుగా ఉన్నాడు మరి మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంట ముసలి మేక ఒకటి వస్తే దాన్ని మొక్కలు ముక్కలు కొట్టుకొని బిర్యానీ చేసుకుని తినే వ్యక్తిని మంచి వ్యక్తి అంటారా తానున్నంత వరకు మంచిగా ఉన్నంత వరకు మంచిగా నడిచాడంటే ఏం మంచిగా నడిచాడు ఆయన ఉన్నంత వరకు ప్రజల దగ్గర చిన్న పిల్లల దగ్గర కూడా డబ్బులు దోచుకొని తిన్నాడు నేను దేవుణ్ణంటూ ప్రచారం చేసుకొని నాకు మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకొని ఇంకొంతమంది దొంగల ముఠాన్ని వెనకాల వేసుకొని ఆయన ఎన్నో పనులు చేశాడు దానివల్ల ఎవరికి మంచి జరిగింది ఏమిటో ఆయనే వివరించాలి పది మందికి ఉపకారం చేసే ప్రే పది మందికి ఉపకారం చేశాడంటే ఆయన ఒక ఫకీరు ఆయన వచ్చిన ప్రజల దగ్గర డబ్బులు గుంజుకున్నాడు ఎంతోమంది నిలువు దోపిడీ చేశాడని అక్కడ మనకి రాసుంటే ఆయన ఉపకారం చేశాడంటే ఆయన ఉపకారం చేసేదానికి ఆయనకి ఆయన ఆయన ఏమైనా జమీందారా ఆయన ఏమన్నా గొప్ప ధనవంతుడా ఆయన దగ్గర ఏముంది ఆయన దగ్గర ఏమీ లేదు అటువంటిప్పుడు ఆయన ఏం ఉపకారం చేస్తాడు చేశాడు పది మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు పది మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడంటే ఏ మార్గం నాకు ఒకసారి వివరించండి ఆయన చెప్పిన మంచి మార్గం ఏమిటో ఆయన చెప్పిన మార్గం ఒక్కటే అల్లా మార్గం ఖురాన్ మార్గం అందరూ అల్లాని నమ్ముకోండి ఖురాన్ చదువుకోండి మతం మారిపోండి ఇదే ఆయన చెప్పింది ఇదే మన జీవన స్వామి గారికి మంచి మార్గంగా కనిపిస్తూ ఉందా అది ఆయన చేసినటువంటి కార్యం అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులు మనం కూడా చేయగలిగితే అంతవరకు ఆయన తీసుకుని మంచి పనులు ఆయన చెప్పిన మంచి పనులు మనం చేస్తే సరిపోద్దంట ఆయన చెప్పిన మంచి పనులు ఏమండి మేకలు కోసుకొని బిర్యానీ తినడమా లేదంటే సుంతి జయించుకొని రోజు ఖురాన్ చదివి అల్లాహు అక్బర్ అరవడమా నాకైతే అర్థం కావడం లేదు ఇలా ఇప్పుడు పూరి శంకరాచార్యులు సాక్ష పూరి మఠం అనేది సాక్షాత్ శంకరాచార్యులు స్వయంగా స్థాపించిన మఠం ఆ శంకరాచార్యులు గత యాభై ఏళ్ళ నుంచి సాయిబాబాకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు అలా పోరాడుతూ ఆ ఉద్యమం అనేది ఆంధ్రాలోకి వస్తే వాళ్ళు ఎంతో సాహసం చేసి బయటకు వచ్చి టీవీ నైన్లో కూర్చొని ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఈ మంచి మాటలు ఈ మేధావితనం అంతా మన స్వాములు ఎక్కడ దాచిపెట్టారో నాకైతే అర్థం కావడం లేదు ఇలా పూర్తిగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే టీవీ నైన్లో కూర్చుని ఇలా సాయిబాబా దేవుడు మంచి మాటలు చెప్పాడు అది ఇది అని ఆయన సమర్థించడం అస్సలు సరిగా అనిపించడం లేదు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలా చాలామంది తయారయ్యారు అంటే ఈయన చెప్పేది ఏమిటంటే సాయిబాబా మంచివాడు ఆయన గొప్పవాడు ఆయన దేవుడు ఆయన మంచి మాటలు చెప్పాడు మంచి మార్గం చూపించాడు కానీ ఆయన ఉపయోగించి కొంతమంది వ్యాపారం చేస్తున్నారంట ఒకసారి సాయిబాబా చరిత్ర చదివితే కానీ మన జీయ స్వామి గారికి కాస్త జ్ఞానోదయం కలగదు ఆయన బతికి ఉన్నప్పటి నుంచే ఈ దోపిడీ అనేది ప్రారంభమైంది ఆయన చనిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అలా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఇంకా ఈ సాయి మతాన్ని పైకి తీసుకొచ్చారు ఇది మొదటి నుంచి దోపిడీనే ఇప్పుడు దోపిడీనే ఇది మొదటి నుంచి మోసమే ఇప్పుడు మోసమే ఇలా మీరు జీవస్వాములు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా కనీసం గ్రంథాలను పరిశీలించకుండా ఇలా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసి ఇలా చెప్పడం ద్వారా ఎంతోమంది జీయూ స్వామి ఆయన ఒక సాక్షాత్తు దైవాంశ సంబూతుడని ఒక గొప్ప గురువు అని ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అని ఎంతోమంది ఆయన నమ్ముతూ ఉన్నారు ఇది ఆయనకి పర్సనల్గా వచ్చిన గౌరవం కంటే జియర్ మఠాలకి ఉన్నటువంటి ఆ పరంపరలో వచ్చినటువంటి గౌరవం ఇలా ఇప్పుడు జీ ఆయన ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక సాయిబాబాని పూజించవచ్చని డిసైడ్ అయిపోతారు ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ని బట్టి ఇలా మన తెలుగు సాధువులు తెలుగు హిందూ మత పెద్దలు సాయిబాబా విషయంలో తేలు కుట్టిన దొంగల్లాగా బయటకు వచ్చి మన పూరి శంకరాచార్యుల్ని ఎదుర్కోకుండా ఇలా ఆయన తీరా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి డొంక తీరుడుగా సాయిబాబా గొప్పవాడు మంచివాడు అని అటు ఇటు క్లారిటీ లేకుండా సమాధానం చెప్పి సాయిబాబాని దేవుణ్ణే చేస్తూ సాయిబా సాయి భక్తులకి కాస్త ఊరటనిస్తూ తిరిగి సాయి మతాన్ని నిలబెట్టడం జరిగింది ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరికీ గురించి కూడా నేను పూర్తి వివరణ ఇస్తాను హరి ఓం